மனுஷு புட்க விட்டுனவா காலத்து புட்க விட்டுனவா மனுஷு புட்க விட்டுனவா காலத்து புட்க விட்டுனவா టార్చర్ పెడుతున్నాడన్న పెళ్లి చేసుకుంటే చంపేస్తాను ఇలా అని చెప్తున్నాడు ఏం చేయాలో నాకైతే తెలియట్లేదన్న ఇప్పుడు నాకు రెండో నెల ఇప్పుడు రెండో నెల ఏమంటున్నా ఇప్పుడు మరి పెళ్లి చేసుకుంటా అంటున్నా లేదా పెళ్లి చేసుకోను అనేసి రౌడీని పెట్టి చంపించేస్తాను అని చెప్తున్నాడు మాది ఫ్యామిలీ చాలా పూరు ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు నువ్వు ఆగమ్మా నువ్వు అలాంటి డిసిజన్ తీసుకోక నేను మాట్లాడతా కానీ ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను ఈ కెమెరా తీసుకెళ్ళు కిచెన్లో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే ఉంటారో నువ్వు ఎక్కడైతే ఉంటావు అక్కడ ఈ కెమెరా పెట్టి ఈ పైన బటన్ ఉంది కదా ఈ బటన్ ఒకటి ఆన్ చేయమ్మా ఈ బటన్ ఆన్ చేసి మొత్తం రికార్డ్ అవుతుంది మీరు ఏమేమి మాట్లాడుకుంటారో అన్నీ తెలుస్తాయి ఈ లోపు నువ్వేం చేస్తావు అంటే ఒకవేళ ఏదన్నా మీదికి వస్తట్టు మీదికి వచ్చి మాట్లాడేటట్టు ఉందనుకో నాకు ఒకసారి మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యి ఏదో విధంగా నేను వస్తే ఈరోజు ఆయన సంగతి ఏందో చూడా సరేనా ఇంకా ఇది వస్తామ్మా అమ్మ అలా వద్దమ్మా నేను చెప్తున్నా కదా మా చెల్లి అనుకుంటున్నాను నేను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు అక్కడ పోలీసు వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియకుండా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నేనున్నా ఇగో ఇది ఇది పోతున్నా మాత్రం మర్చిపోకమ్మా సరేనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నెంబర్ నా నెంబర్ ఇస్తే కాల్ చేయి మెసేజ్ చేసినా చాలు ఓకే అమ్మా ఓకేనా జాగ్రత్త ఆ కెమెరా మాత్రం ఆన్ చేయడం మర్చిపోకు సరే వెళ్ళమ్మా నేను వస్తా నువ్వెవరు అసలు గంతకి నేను చెప్తే ఏమైందమ్మా ఈడేనా ఏంటి ఏంది అమ్మాయిని ఏం చూస్తున్నావు అంట అవునా అసలు నువ్వెవరు మా ఇంట్లో మనిషి నీకెందుకు మా పని మనిషి నీకెందుకు మీ పని మనిషా నీ పని మనిషా నీ పిల్లవా నీ పని మనిషా నీ పిల్లవా నీ పని మనిషా నీ పిల్లవా అసలు ఎవరా నువ్వు ఎవరా నువ్వు ఎవరా నువ్వు ఎక్కడొచ్చేది ఏం చేస్తున్నావు ఏమంటున్నామ్మా ఆ పిల్లల్ని పెళ్లి చేసుకున్నావరా ఆ పిల్ల పొట్ట చేతిలో పట్టుకుని నీ ఇంటికి వస్తే నువ్వు ఆ పిల్లతో ఏం చేసుకో సేమ్ చేసేదేంద్రా నా ఇష్టం నేను ఏదేం చేస్తా నా ఇంటికి పనికి వచ్చింది నేను ఏమేం చేస్తా నువ్వెవడరా ఏమని చేస్తా అసలు నువ్వెవడ ఏమంటున్నామ్మా ఇప్పుడు రూమ్కి రమ్మంటున్నాడు ఏందిరే అమ్మాయిని బెదిరించకడు చాలు కానీ చెప్పేంది నీ కథ ఏంది చెప్పిక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా పని మనిషిని నేను పెళ్లి చేసుకున్నారు ఏంది మరి పని మనిషితో పడుకున్నప్పుడు లేదా పని మనిషితో పడుకున్నప్పుడు తెలియదురా ఏంది ఎప్పుడు చెప్పావు ఎవరు అసలు ఎవడు వీడు ఏం బెదిరిస్తున్నావేంది నేను అసలు ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పాను
అసలు నువ్వు ఎవరికి చెప్పేవే? నాకు చెప్పింది ఎప్పుడు చెప్పేవే? నాకు చెప్పింది, నాకు చెప్పింది. ఏంది ఇప్పుడు ఆ ఏం చేస్తావు? నాకు చెప్పింది ఏం చేస్తావు ఇప్పుడు అమ్మాయిని? ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెన్సీ తీసేయమని చెప్పాను. ప్రెగ్నెన్సీ తీసేసేదని? ప్రెగ్నెన్సీ ఎందుకు చేసినావు అసలు? అమ్మాయితో ఎందుకలా అంటే, నీ ఇంట్లో పనిచేస్తా ప్రతి అమ్మాయిని అలాగే చూసావా? నీ ఇంట్లో పనిచేస్తే ప్రతి అమ్మాయిని అలాగే చూసావా? రమ్మనాను వచ్చింది. ఏం రమ్మన వచ్చింది? తీసుకెళ్ళాను. బలవంతం పెట్టు అని చెప్తే రమ్మంటే వచ్చిందంట? అవును. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ తీపిస్తానని చెప్పారుగా. ప్రెగ్నెన్సీ తీపిస్తావు? ఎట్లా తీపిస్తావు? మరి వచ్చింది కాబట్టి తీపెత్తా. ఇంకెందుకు బలవంతానికి? ఇప్పుడు ఎన్ని నెలల నుంచి అమ్మాయినా టార్చర్? సిగ్గే మనిషివా పశువా? 3 నెలల నుంచి అమ్మాయి టార్చర్ పెడుతున్నావు అంట. 3 నెలల నుంచి అమ్మాయి టార్చర్ పెడుతున్నావు అంట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏం చేయాలి? నేను చెప్పు, ఏం చేయమంట? ఏం చేయమంట? ఏం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవడికి నా ఎందుకు వచ్చావు చెప్పు, మర్యాద చెప్పు. అసలు నువ్వు ఎవడవి? పిచ్చాచాల అత్తనం ఎవడను? సంబంధం లేదు నీకు. సంబంధం లేదు అమ్మాయికి. ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఇప్పుడు అమ్మాయి విషయం నేను మొన్న చెప్పేదానికి. ప్రెగ్నెన్సీ తీపిచ్చా? అమ్మాయి తీపిచ్చుకోదా? ప్రెగ్నెంట్ చేసింది నువ్వు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందండి? వీళ్ళ వైఫ్ తెలుసా అమ్మా? ఉందా అమ్మాయి? పిల్లనా? హలో మేడం. రాగు ఏంది రాగు? ఏంది అసలు ఇప్పుడు కాలిందా? నాకు కూడా అట్లే కాలింది. ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే మాకు కూడా అలాగే కాలుతుంది, అందుకనే వచ్చింది. ఇప్పుడు నీ భార్యకి తెలుస్తుందని నువ్వు భయపడుతున్నావు. మరి అమ్మాయి జీవితం? అమ్మాయి ఇంటికి పోనిస్తలేవంట. ఇంటికి పోనిస్తుంటే ఏమంటుంది అమ్మాయి? వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని చెప్తున్నాడు. వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని చెప్తున్నాడు. ఏంది ఇక్కడే ఉండాలా? ఏం చేస్తారా? మరి ఆమె ఏం చేస్తావు? ఈమె ఏం చేస్తావు? ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిద్దా నాకు? అదే నేను తీసుకెళ్తుంటా. అది ఇంకేంది చెప్పేది? తీసుకెళ్ళి వైఫ్. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు అమ్మా? అమ్మాయి ఊరు వెళ్తుంది, బస్ టికెట్లు ఇచ్చేసి అమ్మాయిని పంపించేసాడు. పంపేవా? అసలు నేను పంపించేది అండి? ఏం పంపించేది? మోసం చేసింది నువ్వు కాబట్టి ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి. చేస్తావా చేయవా? అసలు నేను చేసేది అండి, అసలు నేను చేసేది అండి. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? అసలు నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావు నాతో? చెప్పావా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పావా? ఇంత చెప్పి మాట్లాడలేవా? ఏందమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా ఊరు వెళ్ళిపోతాను అన్న, నాకు డబ్బులు ఇప్పించండి అన్న. అది అమ్మాయి బాధ, అమ్మాయి బాధ. ఆగమ్మా, మనిషి వాకు గారు ఆ అమ్మాయి మోసం చేసింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నీ పిల్లలు తెలవద్దు. ఇదేం ఇంట్లో ఇల్లాలా లేకపోతే నీ ప్రియురాలా? ఒక పని అమ్మాయి తోటి ఎట్లా పనిచేసుకుని తెలవరా? ఫాల్తుగా అనుకున్నావు. ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయి. 2 నెలలు ఉన్నావు కదమ్మా, ఆ ప్రెగ్నెన్సీ తీపి ఫస్ట్. అమ్మ ఇలాంటి వేస్ట్గాళ్ళని ఎలా నమ్ముతారమ్మా? నమ్మకం ఇలాంటి వేస్ట్గాళ్ళని వెళ్ళిపో, ఊరు వెళ్ళిపో. ఫస్ట్ ఏంది గుర్తుపెట్టుకో, ఈడు నీకు పనికిరాడు. ఇది ఎంతసేపుడు వాడుకొని వదిలిపెడతాడు, ఇది ఎంతసేపుడు వాడుకొని వదిలిపెడతాడు. ఇప్పుడు చూసినావు కదా, నిన్ను బెదిరిస్తుంది. రేపటి నాడు నీ ప్రాణాల మీదకి వస్తుంది. తర్వాత కొన్నాడుతో అదే యాడికి వెళ్ళేది? అది అదేడే ఉండాలి. యాడికి వెళ్ళేది ఏంది? ఏ ఊరికి వెళ్ళాలి? అది నాతోనే ఉండాలి. ఇప్పుడు నేను కానీ నా ఇంట్లోనే ఉండాలి, పని చేయాలి. నీ ఇంట్లో ఉండాలి? నాతోనే ఉండాలి. అంటే ఎట్లా ఉంటారా? ఎట్టుండేది? చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. మరి పెళ్లి చేసుకున్నాం కానీ నాతోనే ఉండాలి, ఉండాల్సిందే నాతో. నీతో ఎలా ఉంటుందా? ఇన్నాళ్ళుందిగా, నాతో ఉండాల్సిందే. భయ్యా నేను చాలా ఓపికతో మాట్లాడుతున్నా, ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను భయ్యా. అర్థమవుతలేదు నీకు? మీకు నా బ్యాక్గ్రౌండ్ ఏది? ఇట్లా నా బ్యాక్గ్రౌండ్ సరే రా, ఒక్కడే సైడ్ రా. ఏంటో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తావు అన్న? నాకున్న బిజినెస్ లో ఏమో తెలుసా? నా బిజినెస్ లో నా స్టేటస్ ఏందో తెలుసా? నా లెవెల్ తెలుసా? లెవెల్ తెలిసే మాట్లాడుతున్నావు. నీకు తెలియకప్పుడు చేంజ్ చేసుకున్నావు. నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే, నీ స్టేటస్ ఉంటే, ఆస్తి ఉంటే మలిసి ఎడంకా పెట్టుకో, ఎడంకా పెట్టుకో. అర్థమవుతుందా? అమ్మాయిలకు న్యాయం చేయాలి. అమ్మాయిలకు అన్యాయం చేయమని చెప్తారా? అయితే నీకు వాళ్ళని చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. సరే చెప్పు. నాకు 10 లక్షలు ఇచ్చేయమని చెప్పండి అన్న, నేను మా ఊరు వెళ్ళిపోతాను. చదువుకున్నాం? ఎంతవరకు చదువుకున్నాం? టెన్త్ చదువుకున్నాం. ఇప్పుడు నీకు 10 లక్షల రూపాయలు
అరే ఇప్పుడు అమ్మాయి 10 లక్షలు అడుగుతుంది, ఏమంటావు మరి? అసలు 10 లక్షలు ఏందే నీ అమ్మ, నీకు 10 లక్షలు ఏందే? అమ్మ 10 లక్షలు ఎవడరా నువ్వు? నువ్వు వచ్చేంద్ర దీనికి ఊపు, నువ్వు రాంగాలి ఏంద్ర ఈ ఊపు. నీ అమ్మ నా ముందు అమ్మాయి మీద పోతున్నా ఎందు? హలో మక్కలు ఇరవై దగ్గర చూడు చెప్పు ఏంది చూడు చూసా చెప్పు ఏంటని చెప్పు నీకేం కావాలి? నేను మాట్లాడతాగమ్మా, అమ్మాయికి 10 లక్షలు ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీ నువ్వే కారణం కాబట్టి నువ్వే అమ్మాయి ప్రెగ్నెన్సీ తీపిచ్చి ఆ ఊరికి పోయి జాగ్రత్తగా, ప్రెగ్నెన్సీ ఖర్చు కూడా నీదే. ఒకసారి పోలీస్ స్టేషన్ కి మాట్లాడితే మీ వ్యాపారం ఏందో బాగుంది. పోలీస్ స్టేషన్ వెళ్తావా? మీకు తెలీదు, పోందమ్మా పోలీస్ స్టేషన్. మంచి పని నువ్వు చేసిన ఏమైనా మంచి పని అనుకుంటున్నావా? లేకపోతే నీ ఇంట్లో దొంగతనం జరిగితే దొంగతనం అనుకుని చేసుకొని కేసు పెడతావు? ఏమైనా కేసు పెడతావురా? ఏమైనా కేసు పెట్టావు? ఆ పిల్లని చిన్న అమ్మాయిని తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ చేసింది కాకపోతే అమ్మాయి జీతంతో ఆడుకున్నావు, నీ మీద తీసుకొని బొక్కలు వేసి గుద్దుతారు? మనుషులు మారా, రోజు చూస్తున్నావు కదా టీవీలు పేపర్లు, పనులతో ఎలా ఉండాలి, మనోళ్ళతో ఎలా ఉండాలని బుద్ధి ఉండాలి. చక్కగా భార్య పెట్టుకొని ఈ అమ్మాయితో ఏంద్రా నీకు? బ్యాచిలర్ కూడా కాదు కదా, మనిషి పుట్టుక పుట్టినవా గాడిది పుట్టుక పుట్టినవా? మనిషి పుట్టుక పుట్టినవా గాడిది పుట్టుక పుట్టినవా? ప్లీజ్ ఏమనుకోకో, కోపడకో, నేను క్లియర్ చెప్తున్నా. సరే తెలుసో తెలియకో తప్పు చేసినావు నువ్వే కదా, చాలా మంది జరిగింది. నేను చెప్పు అదే, ఈ తొందరపాటు వలన అమ్మాయి జీవితం నాశనం చేసినావు, కొద్దిగా ఓపిక పట్టు. ఇప్పుడు నీకు ఎంత కావాలమ్మా? 10 లక్షలు. 10 లక్షలు ఇస్తే ఇంటి దగ్గర షాప్ పెట్టుకొని బతకగలుగుతావా? కుటుంబ మిషన్కి ఇట్లా వచ్చా? ఇప్పుడు అమ్మాయికి 10 లక్షలు ఇవ్వమ్మా, నేను నిజంగా చెప్తున్నా. పోలీస్ స్టేషన్ అక్కడిక్కడ పోతే నేనే కేసులు అయ్యి లొల్లు అయ్యి ఇంట్లో మీ ఫ్యామిలీ పరువు పోయి ఇజ్జతి పోతుంది. నిమ్మలం కదా మాట, ఒకటి కోప్పడకు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, అమ్మాయికి 10 లక్షలు ఇచ్చేసాను, ఆ ప్రెగ్నెన్సీ కూడా నువ్వే తీపిచ్చేసి. ఎందుకని చెప్పినా, అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి, ఇంటికి పోయి బతకాలంటే సొసైటీలో తెలియజ్ ఉంటుంది మగోనివి. నీకే అట్లా ఉన్నప్పుడు అమ్మాయికి ఎలా ఉంటుంది చెప్పు? అదేదో తీపిచ్చేసి ప్రెగ్నెన్సీ అమ్మాయి 10 లక్షలు కానీ 8 లక్షలు ఇస్తా కదా, మీరే అదే వద్దన్నా, 8 లక్షలు అంటే అమ్మాయికి వెళ్ళదన్న. 8 లక్షలు ఇస్తా కానీ ఈ విషయం బయట ఆడాలి కాకుండా ఎవరికి చెప్పకుండా ఎంత ముగిచ్చేసి తీసేయండి. 10 లక్షలే ఇవ్వండి. 8 ఇస్తానని చెప్పాక తీసేయక. సరే నువ్వు కూడా పట్టుబట్టకమ్మా, ఉన్నాయో లేవో అర్థం చేసుకోవాలి కదా. అన్నా నువ్వు కోపడకు ప్లీజ్. ఆ 8 లక్షలు ఏదో రేపు అమ్మాయికి సెట్ చేసి, ఎందుకంటే మీకు బిజినెస్లు ఉన్నాయి కదా, ఆ 8 లక్షలు ఏదో అమ్మాయికి ఇచ్చేసి జాగ్రత్త ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి బస్ ఎక్కి అన్న, పంపమన్న. ఆడోళ్ళు ఉసురు పోసుకోవద్దన్న, నిజం చెప్పినప్పుడు ఏనన్న, ఆడోళ్ళు ఉసురు పోసుకోవద్దన్న. సారీ అన్న, ఇలా చేంజ్ చేసుకున్నందుకు ఏమనుకోక ప్లీజ్. కాదమ్మా, ఇప్పుడు ఏం చేసామంటే రేపు ప్రెగ్నెన్సీ తీపిచ్చేసాడు, నా నెంబర్ ఉంది కదా, ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి 8 లాక్స్ నీ అకౌంట్లోకి డిపాజిట్ అయినాక నాకు కాల్ చేయి. ఒకవేళ డిపాజిట్ కాలేదనుకో మళ్ళీ వచ్చి అందరి సంగతి చూస్తా. డిపాజిట్ కానీ నాకు కాల్ చేసి మెసేజ్ చేసి నువ్వు జాగ్రత్త వెళ్ళిపో, ఇలాంటి కొడుకునే నమ్మకం ఎవరి జోలికి పోయింది. ఈ బల్బు తగ్గించుకుంటే బతుకు భయ్యా, లేదంటే మొడ్డ గూడ్చిపోతావు. అది సరేనా? జాగ్రత్త వద్దు వద్దు సరేనా, జాగ్రత్త తల్లి. ఇలాంటి కొడుకుని నమ్మొద్దమ్మా.